नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आल टिप्स। रोजू कूडा अंडी मन चैनल मन वराहियम्म वारी गुरिंचि तेलुसुकुंटू उन्नामु, एन्नो पूजलु परिहारालु चेस्तू उन्नामंडी। इंका ई रोजु चूडबोये वीडियो एंटी अनंटे अंडी, चाला मंदिकि कूडा మనకి అనుకున్న కోరిక మనం పెట్టిన ప్రార్థన అనేది జరుగుతుందా లేదా అని ఒక ఆశ అనేది ఉంటుందండి, ఒక డౌట్ అనేది కూడా ఉంటుంది. చాలామంది కూడా ఒక నమ్మకంతో వదిలేస్తూ ఉంటారు, అమ్మ చేతుల మీద పెట్టేసాము, ఇది ఖచ్చితంగా నాకు జరిగే తీరుతుందని నమ్మకంతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అసలు ఇన్ని రోజులు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, మనం పంచమి తేదీకి అమ్మవారి దగ్గర అడిగాము, అష్టమి తేదీకి అడిగాము, అమావాస్య రోజు చేసాము, ఇలా జరుగుతుందా లేదా అని డౌట్ వస్తూనే ఉందక్క మాకు, మేము వేచి ఉంటూనే ఉన్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి, నిజంగా ఒక మంచి పద్ధతి అనేది ఉందండి. అలాగా అమ్మవారి దగ్గర మనం ఒక చిన్న విధానం అనేది ఉంది. ఈ పద్ధతిలో కనుక మన అమ్మవారి దగ్గర అడిగితే కనుక ఖచ్చితమైన సమాధానం అనేది మనకు దొరుకుతుందండి. ఇంకా ఈ పద్ధతిని మనం ఎలా చేయాలి, అమ్మవారి దగ్గర ఎలా అడగాలి అనే ఒక మంచి వీడియోని ఈరోజు చూద్దామండి. ఇది అందరికీ ఉండే సందేహమేనండి. అక్క పూజలు పరిహారాలు ఎన్నో చేస్తున్నాము, అక్క మంత్రాలను అనుకుంటూ ఉన్నాము అని అనుకునే వాళ్ళు చాలామందికి అండి, ఒక 85% వరకు కూడా అమ్మవారు అద్భుతాలను చూస్తూనే ఉన్నారండి, చూపిస్తూనే ఉన్నారండి మనకి, అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇంకా ఎవరైతే జరగలేదని వేచి ఉన్నామక్క, మాకు జరగట్లేదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు అని అనుకునే వాళ్ళు ఒక చిన్న పరిహారం మనం చేయొచ్చండి. ఇది పరిహారం అని చెప్పడం కంటే మనం అమ్మవారి దగ్గర అడిగే ఒక విధానం అని కూడా మనం చెప్పవచ్చు. ఇంకా ఈ విధానాన్ని ఎలా అడగాలి అని చెప్పి మనం పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. చూడడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే అండి, ఈ విషయం అనేది అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఎలా అడగాలి, వాళ్ళందరికీ కూడా ఒక డౌట్ అనేది కూడా తెలుసుకొని ఒక క్లియర్ చేసుకోగలిగే ఒక మంచి విధానం అండి ఇది. అందువల్ల మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలా షేర్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి ప్రయోజనం పొందారు అని అంటే ఆ పుణ్యం అనేది మనకే దక్కుతుంది. ఇంకా అంతేకాకుండా మీరందరూ పంపించిన విషయాల వల్ల చాలామంది మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారండి. నిన్న ఒక ఆవిడ పంపించారండి, చూడండి ఫ్రెండ్స్, ఆవిడ ఏమంటున్నారు అని అంటే, జై వారాహి అమ్మ, నా పాపకి జ్వరం తగ్గాలి అని మిమ్మల్ని వేడుకున్నాను అమ్మ. తనకి తగ్గింది అంటే జ్వరం తగ్గిందంటండి వాళ్ళ పాపకి. అమ్మ చాలా ధన్యవాదములమ్మా అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి. ఎవరో తెలియదు కానీ వాళ్ళ పాపకి జ్వరం అని మన నిజంగా అప్పటికప్పుడు అండి ఎమ్మటే జరుగుతున్నాయండి. ఇప్పుడు ఏదైనా ఒక పెయిన్తో మనం బాధపడుతున్నాము అంటే కనుక అమ్మవారిని తలుచుకొని మనం ఏదైనా మనసులో అనుకుంటే అండి వెంటనే జరుగుతుందండి. మనకి వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకుంటూ నిద్రపోతే కనుక, రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టలేదనే వాళ్ళకి కానీ, ఇట్లాగ జ్వరంతో బాధపడే వాళ్ళు కానీ, ఇంకేదైనా పెయిన్తో బాధపడే వాళ్ళకి కానీ ఇలా అమ్మవారు చాలా బాగా ఉపయోగపడుతున్నారండి. మనందరికీ కూడా మంచి సహాయం చేస్తున్నారు ఈ కలికాలంలో. అందువల్ల మీరు కూడా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. అలాంటి ఒక మంచి విషయం ఈరోజు చూద్దామండి. సాధారణంగా మనందరికీ కూడా మనకి ఇంకొక ఛానల్ కూడా ఉందండి, జర్నీ విత్ సాయి అని ఒక ఛానల్ ఉంది, బాబాగారి ఛానల్. బాబాగారి ఛానల్లో మనం ఇంతకుముందు కూడా చూసామండి, మనకి ఏదైనా సరే ఒక డౌట్ ఉంది, ఈ విషయం జరుగుతుందా లేదా అని చెప్పి అడగాలి అని అంటే ఏం చేస్తాం మనం, బాబా ముందు ఒక 2 చీటీలను 3 చీటీలను రాసి వెయ్యాలి అని చెప్పి మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఆ ఛానల్లో పెట్టామండి. నిజంగా చాలామంది కూడా అలాగా జరగకపోతే కనుక, ఇలా జరిగింది అని చాలామంది అంటున్నారు, అలా జరగనప్పుడు ఒక 14 రోజులలో మళ్ళీ కనుక అదే కోరికని రాసి బాబా దగ్గర అడిగితే ఖచ్చితమైన సమాధానం అనేది నాకు దొరికిందక్క అని చెప్పి అలాంటి ఒక విషయాన్ని ఈరోజు అమ్మవారి దగ్గర మనం అడగబోతున్నామండి. అది ఎలా రాసుకోవాలి అనేది ఈరోజు చూపిస్తాను. మీరు ఈ విషయాన్ని ఎప్పుడైనా చేయొచ్చండి. మీరు ఇప్పుడు అడగాలి అని అనుకుంటున్నారు, అమ్మవారి దగ్గర ఒక ప్రార్థన పెట్టారు, అక్క మాకు ఇది జరుగుతుందని మేము మొన్న పంచమి రోజున పౌర్ణమి రోజున మేము చేసామక్క, ఆ విషయం కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి, అంటే ఒక జాబ్ గురించి కానీ, ఈ జాబ్లో నేను సెలెక్ట్ అవుతానా, లేదంటే కనుక వేరే జాబ్ వస్తుందా, లేదంటే కనుక మనం ఏం చేయాలి అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా అండి అవునా కాదా అని చెప్పి 2 పేపర్ల మీద 2 చీటీలు రాసి వేసే కంటే 3 రాయాలండి. ఎందువల్లంటే 1 అమ్మవారి మీద, అమ్మవారి దగ్గర వదిలేసేయాలండి, దేవుడి దగ్గర దేవుడి మీద భారం వేసి వదిలేయాలని అన్నట్టుగా అలా పేపర్లు ఎలా రాయాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంకా ఇందుకోసం కావాల్సింది విషయం ఏంటి అని అంటే అండి, ఒక వైట్ కలర్ పేపర్ అండి, వైట్ కలర్ పేపర్, రెడ్ కలర్ పెన్ను కావాలండి. ఇలాగా ఒక పేపర్ తీసుకోండి, వైట్ కలర్ పేపరు, అందులో మీరు ఒక 3 చీటీలు 3 పేపర్స్ని చక్కగా ఈవెన్గా 3 పేపర్స్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను, ఇలాగా 3 పేపర్స్గా చీటీలుగా కట్ చేసుకోండి. అంటే ఒక స్క్వేర్ టైప్లో ఒక 3 పేపర్స్ కట్ చేసుకొని అందులో మీరు 3 విషయాలని మనం అమ్మవారి దగ్గర అడగాలి. ఇప్పుడు ఒక విషయం గురించి
నేను అందులో రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక జాబ్ కోసం వెదర్ చూస్తున్న వాళ్ళైతే కనుక ఒక దాంట్లో సెలెక్ట్ అని రాసుకోండి. అంటే ఈ జాబ్లో నేను సెలెక్ట్ అవుతానా లేదా నాకు కాల్ వస్తుందా లేదా అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం. లేదు మనకి లేదు లేదమ్మా మనకి ఇది కాదు వేరే జాబు అని అన్నప్పుడు రిజెక్ట్ అని అయినా సరే రాసుకోవచ్చు. లేదంటే కనుక వేరే జాబ్లో వేరే ఆఫీస్లో వస్తుందా అని అన్నట్టుగా కూడా మీరు రాయండి. మూడో దాంట్లో రాయడమే విశేషం అండి. అదేంటి అని అంటే సమయం మంచి సమయం కోసం వేచి ఉండు అని చెప్పి ఇంకొక పేపర్లో రాయాలండి. ఈ మూడు పేపర్లు అంటే నేను ఇప్పుడు ఒక జాబ్ కోసమే మీకు ఎగ్జాంపుల్గా చూపించానండి. మీరు ఇంకేదన్న విషయాల గురించి ఇప్పుడు పిల్లలు మనకి ఒక ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకుంటున్నాము, నెక్స్ట్ మంత్ కన్ఫామ్ అవుతుందా లేదా అని డౌట్తో ఉన్న వాళ్ళు కానీ మ్యారేజ్ ముఖ్యంగా చెప్పాలి అని అంటే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ మ్యాచెస్ సెట్ అవుతుందా లేదా లేదంటే కనుక ఇంకొకటి మంచి మ్యాచ్ వస్తుందా అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉంటాం. మూడో పేపర్ మటుకు కామన్గా మన అమ్మవారి దగ్గర మంచి సమయం కోసం వేచి ఉండు అని చెప్పేసి ఒక పేపర్లో మనం రాయాలండి. ఈ మూడు పేపర్ని కూడా చక్కగా మడతపెట్టుకొని ఈవెన్గా మడతపెట్టుకొని అమ్మవారి ముందు వేయాలండి. వేసి ఇది ఎప్పుడు వేస్తారు అని అంటే కనుక మీరు చక్కగా ఒక శుక్రవారం నాడు కానీ లేదంటే కనుక మీరు ఇప్పుడే తెలుసుకోవాలని అందరికీ ఆశ అనేది ఉంటుందండి. అది కూడా మీరు ఎప్పుడు వేయాలి అని అంటే హోరా సమయంలో వేసుకోండి ఫ్రెండ్స్. శుక్రవారం నాడు వేసి చూడండి. ఈరోజు మనకి బుధవారం అండి, గురువారం నాడైనా వేయచ్చు. శుక్రవారం మీరు పంచమి తిథులలో వేసుకోవచ్చు. లేదు ఇప్పుడే తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళైనా సరే ఈరోజు రాత్రి 8 నుంచి 9 గంటల వరకు, మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారో అప్పుడు, ఎప్పుడు కూడా రాత్రిపూట అమ్మవారికి విశేషం కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళైనా సరే చక్కగా హాస్టల్లో ఉన్న వాళ్ళు, నేను ఈ హాస్టల్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, నేను ఏ జాబ్కి ట్రై చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరైతే ఏ విషయం కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలాగా వాళ్ళు రెండు పేపర్లో రాసి అవునా కాదా ఇదా అదా అని చెప్పి మనం రాసిన తర్వాత మూడో విషయం మటుకు ఇలాగా కామన్గా మంచి సమయం కోసం వేచి ఉండు అని చెప్పి మనం మూడు పేపర్లు రాసి అమ్మవారి దగ్గర పెట్టి ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు అమ్మవారిని వజ్రఘోషం 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 అని చెప్పి అనుకోండి ఫ్రెండ్స్. మనసులో అనుకున్న తర్వాత మీరు ఏం చేస్తారనంటే అమ్మవారి ఫోటో ఉన్నా సరే లేకపోయినా సరే అమ్మవారిని తలుచుకొని మీరు ఎక్కడైనా సరే చేయొచ్చు. అది చాలామంది కూడా అక్క మాకు అమ్మవారి ఫోటో లేదక ఎక్కడ వేయాలి అని డౌట్ వస్తుంది. మీరు పూజ గది ఉండి పూజ గదిలోకి వెళ్ళగలిగితే కనుక అంటే పీరియడ్స్ టైంలో కానీ అటువంటి టైంలో చేయకండి ఫ్రెండ్స్. హాస్టల్లో ఉన్న పిల్లలు వాళ్ళు మామూలుగా హాస్టల్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు మామూలుగా చేసుకోవచ్చండి. ఫొటోస్ అవి లేకపోయినా సరే అమ్మవారిని తలుచుకొని మీరు వేసి చూడొచ్చు. అలాంటి సమయంలో వేసేటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉంటే కనుక తీయమని చెప్పండి. లేదక్క ఎవరు లేరు నేను మేమే ఉన్నామని అనుకున్నప్పుడు మీరైనా సరే అమ్మవారి దగ్గరికి కొంచెం దూరంగా అయినా సరే మీరు ఒక టేబుల్ మీద అయినా సరే వేయచ్చండి. కానీ ఇది ఒక్కసారే వేయాలండి. ఇందులో ఏది వస్తే కనుక అది ఖచ్చితంగా మనం ఫాలో చేసేలాగా ఉంటేనే మనం చేయాలన్నమాట. మళ్ళీ మళ్ళీ వేయకూడదు. అయ్యో మనకి తగినట్టుగా మనకి మనం ఏదైతే అనుకున్నామో అది రాలేదు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వేసి చూడకూడదండి. ఇంకా మూడో చీటీలో ఏం రాసాం మనం, మంచి సమయం కోసం ఎదురు చూడాలి వేచి ఉండాలి అని రాస్తాం కదా, ఆ చీటీ కనుక మనకు వచ్చిందనుకోండి అలాంటి వాళ్ళు మటుకు మళ్ళీ ఏం చేయాలి అని అంటే మళ్ళీ కూడా మనకి ఒక 8 రోజుల తర్వాత అష్టవారాహి నమః అనే అమ్మవారి నామం ఉందండి. అలా అనుకుంటూ మీరు 8వ రోజున మళ్ళీ కూడా వేసి చూడొచ్చండి. ఆ సమయం అనేది కరెక్ట్గా ఆన్సర్ మీకు రాలేదని అనుకున్న వాళ్ళు 3వ ఆన్సర్ వచ్చినప్పుడు ఆ 3వ పేపర్ వచ్చిన వాళ్ళు మీరు మళ్ళీ కూడా 8 రోజుల తర్వాత ఇది ఇలాగే 3 పేపర్లు వేసి చూడండి. మీకు కరెక్ట్ సమాధానం అనేది అమ్మవారు చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు అనుకున్నది జరగలేదు అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. దానికి తగిన మంచి అవకాశాన్ని, అంతకంటే మంచి అవకాశాన్ని అమ్మవారు ఇవ్వబోతున్నారని చెప్పి మనం పాజిటివ్గా తీసుకోవాలే కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ 8వ రోజున వేసేటప్పుడు అదే చీటీలను కూడా మీరు మళ్ళీ వేయచ్చు. లేదంటే కనుక మళ్ళీ రాయాలన్నా కూడా మళ్ళీ రాయొచ్చు. రాసేటప్పుడు రెడ్ కలర్ పెన్నుతో మీరు రాసుకోండి ఫ్రెండ్స్. ఆ రాసిన తర్వాత మీకు పాజిటివ్గా వచ్చింది అని అనుకున్నప్పుడు, మామూలుగా అదే ఆన్సర్ వచ్చింది అని అనుకున్నప్పుడు ఆ పేపర్స్ని మామూలుగా చించేసి మీరు ఏదైనా సరే డస్ట్బిన్లో అయినా సరే పడేయచ్చు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.